మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో అదృశ్యమైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన 4వ తరగతి విద్యార్థిని ఇందు ఆడుకుంటానని స్నేహితులకు చెప్పి బయటకు వెళ్ళింది. ఎంతకు తిరిగి రాకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు అంతా కలిసి పాఠశాల పరిసర ప్రాంతాలలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థిని తండ్రికి సమాచారం అందించారు. హైదరాబాద్ దమ్మాయిగూడలో ఒక విద్యార్థిని అదృశ్యమైంది. 24 గంటలు గడిచిన ఆచూకీ లభ్యం కాలేదు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, దమ్మాయిగూడలో బాలిక మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. 24 గంటలు గడుస్తోంది, ఇంకా బాలిక ఆచూకీ ఎక్కడ అనేది తెలియదు. నిన్న ఉదయం 9 గంటలకు పాప మిస్ అయిందంటూ కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం అయింది. అప్పటి నుంచి కూడా పోలీసులు పలు టీంలను ఫామ్ చేసి బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇక ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇటు స్కూల్ యాజమాన్యం కూడా సరిగా స్పందించకపోవడంతో తమ పాప ఆచూకీ చెప్పాలంటూ కూడా పాపకు సంబంధించిన తల్లిదండ్రులు రోడ్డు మీద బయటాయించారు. మరోవైపు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలి, తమ పాప ఇక ఆచూకీ చెప్పాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇప్పటికే రోడ్డు మీద బయట ఇన్స్టిట్యూట్ వారిని ఇక్కడ నుంచి జరగొట్టేందుకు, లేకపోతే వారిని సమాధానించి పంపించేందుకు కూడా స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు ఇప్పటికే ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేస్తూ ఉన్నారు. మరోవైపు పాప స్కూల్ నుంచి ఎక్కడెక్కడ వెళ్ళింది ఏంటనే అంశాల గురించి కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో చివరిసారిగా పాప చెరువు దగ్గర ట్రేస్ అయింది. సో అక్కడ నుంచి సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ కూడా ఇంకా కనిపించలేదు. అయితే ఇప్పటికీ కూడా పాప ఆచూకీ లభించకపోవడం చేత కుటుంబ సభ్యులు అలాగే తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళన నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. పాప ఆచూకీ చెప్పాలంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీసులతోనూ అలాగే స్కూల్ యాజమాన్యంతో ఇప్పటికే నిలదీస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సో గంటలు గడుస్తూ ఉన్నాయి. గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఒకవైపు మనతో పాపకు సంబంధించినటువంటి అన్న కూడా మనతో ఉన్నాడు, అంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పాప అసలు ఎప్పుడు ఇదో చివరిగా మాట్లాడింది? నాతోనే స్కూల్కి పోయేటప్పుడు లాస్ట్కి బాయ్ అని చెప్పింది. సార్ బాయ్ బయటికి పోకు నువ్వు అని చెప్పిన సైతి అనేది ఆమె కొనుక్కుందామని పోయిందంట. అట్టే పోయింది ఏమైనా కనిపిస్తే చెప్పండి అన్న. పెట్టి కాలు మోగుతాం ప్లీజ్ అంటే పెడతాం. స్కూల్లో స్కూల్లో పాప అసలు ఎట్లా ఎట్లా ఉండేది? అసలు యాక్టివ్ యాక్టివ్గా ఉండేదా? మంచి మంచిగా టిక్ టాక్ అడ్డు చేస్తుంది, మంచిగా చేసా బాగా. ఎవరైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటే పెడతా మీకు కాలు మోగుతా. ఏమంటారు స్కూల్లో? ఏమంటారు స్కూల్లో? ఏమంటారు పిల్లలు? ఏమంటారు అసలు ఎవరు వచ్చినా ఎవరు పట్టించుకుంటలే. చూడొచ్చు. మరోవైపు పాపకు సంబంధించినటువంటి అన్న ఇతను కూడా చివరిసరిగా నిన్న తనతో మాట్లాడినట్టు కూడా చెప్తూ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళేట సమయంలో ఇక తాను స్కూల్కి వెళ్తున్నాను బాయ్ అంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా చెప్తున్నాడు. మరోవైపు రోడ్డు మీద బయట ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులతో అలాగే ఇటు పాపకు సంబంధించినటువంటి వారితో కూడా పోలీసులు చర్చలు జరిపారు. మరోవైపు ఆందోళన విరమించాలంటూ కూడా చెప్పారు. రోడ్డు మీద బయట ఇచ్చిన తర్వాత ఇప్పటికే ట్రాఫిక్ హెవీగా మారింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా సూచించారు. ఒకసారి మనతో మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు చెప్పండి, మీతో ఏసీపీ గారు మాట్లాడారు, అసలు పాపకు సంబంధించిన విషయం ఏం చెప్పారు? అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వమంటున్నారు. టైం ఇస్తే వాళ్ళు తీసుకుంటారంట. రోడ్స్ బ్లాక్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందంట. సో కొంచెం టైం ఇవ్వమంటున్నారండి. అది పాపకు సంబంధించిన కనీసం ఒక చిన్న క్లూ అయినా దొరికిందని చెప్పేసి, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, చిన్న క్లూ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు. పాప ఇక్కడ ఉంది ఏంటి అనేది మాకు తెలియదు. వాళ్ళకి టైం అడుగుతున్నారు. సో మేము ట్రాఫిక్ క్లియర్ చేద్దాం అని అనుకుంటున్నాము. 24 గంటలు వచ్చింది. ఈ 24 గంటల్లో పోలీసులు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? పోలీసులు మార్నింగ్ వచ్చి సెర్చ్ చేసిన డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చినారు. కాకపోతే ఆ డాగ్ స్క్వాడ్ ని కొంచెం ఎర్లీగా తీసుకొస్తే అయిపోయేది అదొకటి. మాకు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నైట్ అంతా సెర్చ్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ ప్లేసెస్ కి మేము ఫ్యామిలీ మేము వెళ్ళాము, పోలీసు వాళ్ళు అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారా ఏంటి అనేది మాకు ఇన్ఫర్మేషన్ అయితే, పాప గురించి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఏం లేదండి. చివరిసరిగా పాప ఎక్కడ కనిపించింది? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ క్యాప్చర్ అయింది? మాకు ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, దమ్మాయిగూడ జవహర్ నగర్ చెరువు ఉంటుంది. ఆ చెరువు కట్ట మీద లాస్ట్ ఫుటేజ్ కనిపిస్తుంది. దాని తర్వాత ఏమీ కనిపించట్లేదండి.
అక్కడ దాకా ఎందుకు వెళ్ళినొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఒకవేళ అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తే పాప ఎందుకు వెళ్ళినొచ్చు అనుకుంటున్నారు? అంటే అది ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ కార్మిక నగర్ అనే రూట్ కి రోడ్ ఉందండి. పాప ఇంటికి రావాలంటే అది కూడా ఒక వే. అంటే ఇట్లా స్ట్రైట్ రోడ్ మీద నుంచి కాకుండా అక్కడ నుంచి కూడా రావచ్చు. సో మేబీ ఆ పాప ఇంటికి వద్దామని వేలో వస్తుందా. కానీ అక్కడ ఏంటి అని అంటే మా పాప ఒక్కతే అని కాదండి. ఇప్పుడు కార్మిక నగర్కి వెళ్ళే రూట్లో చాలా మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరు వెళ్తారు. ఒక పెట్రోలియం బ్యాన్ తిరగదు అక్కడ, మొత్తం గంజాయిలు తాగుకుంటూ కూర్చుంటారు గంజాయి గాళ్ళు. కనీసం పోలీసు వాళ్ళు పట్టించుకోరండి. అక్కడ అలాంటివి చూసినప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తాయని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేవేమో మేబీ, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. సో అదొక కారణమని మేము అనుకుంటున్నాం. పాప ఇంటికి వెళ్ళే వే అది. సో అట్లా మిస్ అయింది మాకు. మామూలుగా చెరువు కట్ట పైన గంజాయి బ్యాచ్ ఉంటుందని చెప్పేసి మీరే అంటున్నారు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉంటుందంటూ కూడా అంటూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ విషయాలు పోలీసు దృష్టి కూడా వెళ్ళుంటాయి కదా. అక్కడ వాళ్ళు కూర్చుంటారని వాళ్ళకి తెలుసు. చాలా టైమ్స్ గొడవలు అయినాయి అక్కడ. పోలీసు వాళ్ళు రావడము అక్కడ కూర్చుంటారని అందరికీ తెలుసు. ఇంతవరకు ఏది తీసుకోలేదు. పాప వాళ్ళ ఇంటికి వెళ్ళే ఎంట్రెన్స్ లో కూడా ఒక వైన్స్ ఉంటుంది. రోడ్డుకి అండి మేము వెళ్ళేది కూడా అదే కాలనీకి. మేము కనీసం వెళ్ళాలంటే అందరి మొత్తం ఇట్లా తాగు తాగేసి ఉంటారు. ఏం షీటింగ్స్ అండి? ఇదా గవర్నమెంట్ తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీస్. అక్కడ మీరు రండి, వైన్స్ మేము చూపిస్తాము. ఇది మీ చెప్పమ్మా. అసలు నువ్వు అసలు పాపకు సంబంధించి పాప మానసికంగా అంటే మెంటాలిటీ గురించి చెప్పండి. ఏం చెప్తావు అంటే మానసికంగా ఎలా ఉంటుంది ఇంట్లో? బాగానే ఉంటుంది. అట్లే అసలు ఎప్పుడు వెళ్ళదు అలాంటి షాప్కి వెళ్ళేసి మళ్ళీ లోపలికి వస్తుంది. ఎటు వెళ్ళదా అంటే పాప చివరిసారిగా నీతో ఎప్పుడు మాట్లాడింది? అసలు ఓకే పాప మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది? అసలు షార్ప్గా మాట్లాడుతుంది, షార్ప్గా ఉంటుంది. నువ్వు ఒక్కసారి కనబడితే అంకుల్ బాగున్నావని 10 సార్లు మందలు ఇచ్చే పిల్ల. పిల్ల ఎడ్డి పిల్ల కాదు, ఎంత మంచి పిల్ల అంటే అంత మంచి పిల్ల. చిన్న కేసు అయినా ఈ పిల్లకు తెలివి లేదు. ఆ పిల్లకు చాలా తెలివి, చాలా అంటే చాలా తెలివి. ఆ పిల్ల ఎంత మంచిగా మాట్లాడుతుంది. నువ్వు చెప్పమంటే పాపకి స్కూల్లో ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? ఒకవేళ వెళ్తే పాప ఒక్కతే వెళ్ళిందా? ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో వెళ్ళినట్టుగా అంటే ఎవరైనా మాట్లాడుకుంటున్నారు స్కూల్ వెళ్ళిన స్కూల్లో అందరినీ ఇన్ఫర్మేషన్ చేస్తే ఫోన్లు గిట్లా చేసినాం రాని వాళ్ళకి, మా ఇంటికి రాలే అంటారు అందరు. ఎవరు చూసినా రాలే రాలే అని అది ఒక్కటే చెప్తున్నారు ఎంత అడిగినా. గతంలో ఎప్పుడైనా పాప ఇలా స్కూల్ నుంచి బయటకు వెళ్ళడం కానీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అనుకో లేకపోతే సాయంత్రం అనుకో రావడం అలా ఎప్పుడు పోలేదు. ఎప్పుడు వెళ్ళాలి షాప్కి వెళ్ళినా మళ్ళీ వస్తుంది, టీచర్ పర్మిషన్ తీసుకొని వస్తుంది. ఇది మొత్తానికి మా పాప మానసికంగా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత తెలివిగల అమ్మాయి అంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా తమకు అర్థం కాని పరిస్థితి. మరోవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా ట్రేస్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు, ఆందోళన విరమించమంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ పాప ఆచూకీ చెప్పాలంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి కాబట్టి తమలో ఆ టెన్షన్ ఉంది. ఈ కేసుకు సంబంధించి త్వరగా ఛేదించాలంటూ కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓటు